రామాయణం అనేది ఒక నవల కాదు, ఒక పుస్తకం కాదు, ఒక చిన్న కథల పుస్తకం కాదు. రామాయణం అనేది హిందూ ధర్మం యొక్క గ్రంథం. క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాంటిదో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాంటిదో, హిందువులకి రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటివి. వీటి మీద ఎవడు కామెంట్ చేసినా తప్పే. అటు ముస్లిమ్స్ ఖురాన్ని కామెంట్ చేసినా, క్రిస్టియన్స్ బైబుల్ని కామెంట్ చేసినా, హిందువుల గ్రంథాలను కామెంట్ చేసినా ఏదైనా తప్పే. ఒక హిందువుగా నా మతం మీద, నా రామాయణం మీద కామెంట్ చేసిన నీచుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఇతను ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా నా నాలిక, నా మనసు సహకరించట్లేదు. ఆ వ్యక్తి పేరు కూడా చెప్పను, కానీ అతనికి భయంకరమైన శిక్ష పడి తీరాలి. ఇది చెప్తున్నాను కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ విషయంలో రియాక్ట్ కాకపోతే చారిత్రాత్మక తప్పిదం చేశారు, చేసిన వాళ్ళు అవుతారు, హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతారు. నేనేం బీజేపీని కాదు, బజరంగ దళ కాదు, నేనేమి విశ్వ హిందూ పరిషత్ మంచిని కాదు, నేను ఒక సెక్యులర్ హిందూని. నిజంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకని ఒక ఇన్సెక్యూరిటీలోంచి అసహనం అంతా పుడుతోంది అనేది చాలా తేట తెల్లమైనటువంటి విషయం. నిన్న చర్చలో కూడా అర్థమైంది ఏంటో అంటే, నేను అడిగిన సింపుల్ క్వశ్చన్లకు వాళ్ళ సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు. అది ఆ పదం ఏవి అంత అభ్యంతరకరమైన పదం కాదు కదా, అసెంబ్లీలో కూడా ఉపయోగించినటువంటి పదం, రికార్డుల్లోంచి తొలగించినటువంటి పదం, కాబట్టి అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే కాదు. దానికి తెలుగులో సమానార్థం ఏంటో నేను నిన్నటి నుంచి చెబుతూనే వస్తున్నాను. దగుల్బాజీ అంటే మోసగాడు అని. ఏ విధంగా మోసగాడు అనేది నేను శంభుకు వధ నుంచి, తాటకి వధ నుంచి, వాలి వధ దగ్గర నుంచి, రావణుడి వధ దగ్గర నుంచి, సీతాదేవి అగ్నిప్రవేశం దగ్గర నుంచి మళ్ళీ ఆవిడని అడవికి పంపించడం వరకు ఏ విధంగా నేను మోసగాడు అనుకుంటున్నాడు రాముడు అనేది క్లియర్గా చెబుతున్నాను. అయినా కూడా ఇంకా అది ఏదో నేను అవమానించేశాను, దూషించేశాను, కించపరిచేశాను అనేవన్నీ కేవలం వాళ్ళ పొలిటికల్ రిక్వైర్మెంట్ల కోసమే తప్ప ఎటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. నిజంగా ఏదో రామాయణాన్ని చదువుకున్నాం కూలంకషంగానే వాళ్ళు చెబుతున్నారు, కానీ నిజానికి వాళ్ళకి రామాయణం మీద అవగాహన లేదు, రాముడు అంటే ప్రేమ లేదు. అదొక పొలిటికల్ స్లోగన్, వాళ్ళకంటే రాజకీయంగా ఎదగాలనుకునే ఒకడు, ఏదో పుక్కిటి పురాణాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి ఇంకొకటి, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో వాదనలు వినిపించాలంటారు. అసలు ఏమన్నా వాదించారా అక్కడ పోనీ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పారా అంటే ఏం లేదు. వ్యక్తిగత దూషణ అంటే వాళ్ళకి ఎదుటోడిని తిట్టడము అని డీగ్రేడ్ చేయడం, ఏమన్నా అంటే ఓ హిందూ మతం గురించి అగెనిస్ట్గా మాడుతున్నాడు కాబట్టి ఇతను క్రిస్టియన్ అనడం. నేను క్రిస్టియన్ కాదు, పుట్టుకతో హిందువుని, హిందూ దళితుడిని నేను అలాగే ఉన్నాను. హిందూ దళితుడిగానే ఆ తర్వాత నాకు వచ్చిన బుద్ధితో, ఒక విచక్షణతో, ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచనతో హేతువాదిగా మారినటువంటి వ్యక్తిని. మరి ఏంటి వీళ్ళ బ్లేమ్ గేమ్? అండ్ ఇంకోటి, నాకేదో బయట నుంచి ఫండ్స్ ఇచ్చేస్తున్నారు, ఫారిన్ ఫండ్స్ అంటున్నారు. నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేను కూడా చెప్తాను, 0081134 69. ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్గా, నా బ్యాంక్ అదే ఉంది బ్యాంక్ అకౌంట్ గత 20 సంవత్సరాలుగా. వెళ్ళి ఎవరైనా సరే ఒక పైసా ఫారిన్ ఫండింగ్ ఫారిన్ ఏజెన్సీల నుంచి నాకు వచ్చింది అని కనుక నిరూపిస్తే నేను నడి రోడ్లో నిలబడతాను, ఏమన్నా చేసుకోండి. అంటే ఇక్కడ కేవలం కక్షపూరితమైనటువంటి ఒక దళితుడు హిందూ మతాన్ని, హిందూ ధర్మ గ్రంథాలను వాళ్ళు అనుకునే వాటిని ప్రశ్నించడంతో భరించలేనటువంటి అసహనం మనం నిన్న టెలివిజన్లో చూసాం. అలాగే వాళ్ళు వచ్చి దాడి చేయడం అనేది వాళ్ళ పద్ధతి. అంటే నిజానికి ఇది హిందూయిజంతో సంబంధం లేదు. నిజంగా మతాన్ని నమ్మేవాడు, రాముడిని నమ్మేవాడు, వాళ్ళ తమ ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. వాళ్ళకి నిజంగా నేనేమన్నా రాముడిని ఏమన్నా అన్నాను అని వాళ్ళకి బాధ కలిగితే వాళ్ళు రామా ఇట్లాంటి మూర్ఖుల్ని క్షమించమనన్న అంటారు, లేకపోతే పనిష్మెంట్ చేయండి అన్న అంటారు. అంటే వాళ్ళ పద్ధతి వేరు. నిజంగా మతాన్ని నమ్మేవాడు, నిజంగా మత పద్ధతులు పాటించేవాడు, భక్తిభావాలతో రాముడిని కొలిచేవాళ్ళు ఇట్లాంటి హోలిగానిజం వ్యాండలిజం చేయరు. వీళ్ళ ఉద్దేశం రాముడు కాదు, రాజకీయం, అంతకుమించి ఇంకేమీ కాదు. అలాగే మతతత్వం, వీళ్ళకంటే అగ్రకుల అహంకారం, మతతత్వం, మతోన్మాదమే తప్ప వీళ్ళకి రాముడి మీద ప్రేమ, సీత మీద ప్రేమ అయితే కాదు. నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే అనేక రకాల
మా రాష్ట్రాల్లో వివిధ ప్రదేశాల్లో నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళెవరికి మేము అందరం కలిసి మెలిసి జీవిస్తాం. వాళ్ళు మమ్మల్ని కానీ మేము వాళ్ళని కానీ వాళ్ళ మత విశ్వాసాలను కానీ వాళ్ళు మా మత విశ్వాసాలని అవమానించలేదు. నాస్తికత్వం పేరు చెప్పే నాస్తికవాదాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోండి. అంతేగాని నాస్తికత్వం పేరు చెప్పి హిందువుల యొక్క మతం మీదకి వస్తే తగిన ఫలితం అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారో ఎట్లా అనుభవిస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ప్రభుత్వాలు కనుక ఈ వ్యక్తి మీద చర్య తీసుకోకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా కాలంగా నేను గమనిస్తుంది ఏంటంటే, ఒక పథకం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం హిందూ మతం మీద హిందూ మత విశ్వాసాల మీద హిందూ దేవతల మీద ఒక పథకం ప్రకారం దాడి జరుగుతుంది, సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది, హిందూ సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది. దీనికి భారతదేశంలో చాలా మీడియా సంస్థలు కొమ్ముగాస్తున్నాయి. 85% మీడియా సంస్థలు హిందూ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ముందుంటున్నాయి. ఇలాంటి మత సంబంధించిన డిబేట్స్ పెట్టకూడదని ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేయాలి. ఎవడి నోటుకొచ్చినట్టు వాడు హిందువుల్ని తిరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ డెఫినెట్గా రియాక్ట్ అయి తీరుతాం. శ్రీరాముడు మాకు దేవుడు, సీతమ్మ వారు మాకు దేవత, ఆంజనేయస్వామి మాకు దేవుడు. మా దేవీ దేవతలను అవమానిస్తారు మీరు. ఇంత ధైర్యం ఇచ్చారు మీకు, ఏమనుకుంటారు మీరు? వ్యక్తులు తిట్టి మేము రియాక్ట్ అవ్వం, మీ కర్మ కనుక వదిలేస్తాం. మా దేవతల్ని మా సంస్కృతిని మీరు డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు, మా విశ్వాసాలని నాశనం చేయాలని చూస్తున్నారు. అలా ఎవరు చేసినా సరే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు యాక్టివేట్ అయ్యి పోలీసు యంత్రాంగం యాక్టివేట్ అయ్యి అలాంటి నీచుల మీద మీరు కనుక చర్య తీసుకోకుండా వదిలేశారంటే న్యాయశాస్త్రం న్యాయ విభాగం వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే చట్టాన్ని ప్రజల చేతుల్లో తీసుకుంటారు. అంటే నేను కావాలని కాంట్రవర్సీలోకి ఇరుక్కోవట్లేదండి, నేను నా భావాలను వ్యక్తపరుస్తున్నాను. వీళ్ళు అనవసరంగా దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. అంతే తప్ప కాంట్రవర్సీ వెతుక్కుని వెళ్ళడం వలన నాకేంటి లాభం? నాకే కదా మెంటల్ టెన్షన్. ఇప్పుడు జైలు అంటున్నారు, ఏదో ప్రాబ్లమే కదా, వీళ్ళు చంపేస్తారేమో కూడా. కల్బుర్గి గౌరీ లంకేష్ని చంపినట్లు నా మీద మర్డర్ అటెంప్ట్ కూడా జరగచ్చు. నిన్న TV9లో కాస్త ఒకవేళ నేను కనుక బయట వచ్చిందంటే ఏం జరుగుండేది? మాబ్ లించింగ్ జరుగుండేదేమో. మరి దీంట్లో ఏంటి నాకు ఆనందం? అంటే నేనేదో పాపులారిటీ మాంగరింగ్ కోసం, నాకు బిగ్ బాస్తో వచ్చిన పాపులారిటీ చాలండి. ఈ పవన్ కళ్యాణ్ విషయంతో ఇంకొంచెం తీసుకొచ్చి పెట్టారు. ఇది నేను కేవలం క్లారిఫికేషన్ కోసం మాట్లాడుతున్న దాంట్లోంచి ఒక్క పదాన్ని తీసుకుని ఒక భావ వ్యక్తీకరణను తీసుకుని వీళ్ళు చేస్తున్న కాంట్రవర్సీ తప్ప నేను చేస్తున్న కాంట్రవర్సీ కాదు. వీ షుడ్ అండర్స్టాండ్. కాకపోతే నేను నమ్మిన దానికోసం నిలబడతాను. ఆ నిలబడి ఎంతవరకైనా పోరాడతాను, చచ్చేంతవరకు పోరాడతాను. ఎందుకంటే నేను నమ్మినవి నిజాలు అని నేను నమ్ముతాను గనక. అందుకని దాని కాంట్రవర్సీ ఏంటి ఎలాగండి? నేను నా నమ్మకాలతో నేను బతకూడదా? నేను నమ్మిన వాటిని నేను ఆచరించకూడదా? ఆచరించిన వాటిని చెప్పకూడదా? ఈ కేవలం వీళ్ళు పుక్కిటి పురాణాలు చెబుతూ మాయలు చేస్తూ అందరినీ భ్రమ పెడుతూ మోసపెడుతూ ఉండే వాళ్ళు మాత్రమే ఆ హక్కు ఉంటుందా? నాకుండదా? దట్ ఈస్ అన్జస్టిఫైడ్ అండి. యు కాంట్ సే దట్ ఐఎమ్ ఫిషింగ్ ఫర్ కాంట్రవర్సీ. I am not and I am not a guy who wants that kind of a controversy at all. Nenu naa nammakalu cheptunnanu, ave nammakalato frivolous aithe nenu yield ayi undevanu kada. Kevalam compromise kavalante em undi, oka maata anese saripothundi kada. But that is not my way. Endukante nenu nammutunnanu kabatti vaallu namme vaati meeda vaallu nilabadam anandi. Instead of kottestam champestam tittestam ani kaakunda vaallu nijanga nammutunna vaati meeda nilabadam ani cheppandi. Evaru oddantunnaru? ఇప్పుడు నిజంగా రాముణ్ణి నమ్మిన వాళ్ళు ఈ పిచ్చి పనులు అయితే చేయరన్నైనా అనుకుంటాను. ఎందుకంటే సి రామాయణ మహాభారతాలు అనేవి దే ఆర్ కల్చరల్ ట్రెడిషన్స్. అవి ఒక ఓరల్ ట్రెడిషన్గా చెప్పుకొచ్చిన కథని ఆయా టైంలో చాలా రకాలుగా దాన్ని ప్రక్షిప్తాలతోనూ రకరకాల ఇంటర్ప్రిటేషన్లతోనూ చెప్పుకుంటూ వచ్చినవి. కల్చరల్ హెరిటేజ్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఈ మతం అవుడేది కాదు.
యా ఇండస్ మార్టిన్ అదే ఇప్పుడు సినిమాలలో మాకరీ చేసుకోవచ్చు, అప్పర్ కాస్ట్ వాళ్ళు మళ్ళీ మాకరీ చేసుకోవచ్చు, అప్పుడు వీళ్ళకి ఏమీ సమస్య ఉండదు. కానీ దళితుడు ప్రశ్నించేసరికి ఎక్కడో వీళ్ళకి కూసాలు కదులుతున్న ఫీలింగ్ అనేది నాకు సీరియస్గా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు రాసినప్పుడు అంతెందుకు, ఇప్పుడు రావణ్ సినిమా ఉంది, మణిరత్నం తీసిన రావణ్లో చివరికి అతను నిజంగా రావణుడే మంచోడు అని సీత కూడా అనుకునేలాగా చేస్తాడు సినిమాలో. అక్కడ మణిరత్నం మీద ఎవరికి సమస్య ఉండదు. కానీ ఇక్కడ నేను ఆ మాట అనేసరికి ఎందుకో భరించలేకపోవడం తత్వం. ఎందుకంటే నేను దళితున్నాను అనేది నేను అన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాను, నిజంగా అదేనేమో అనే అనుమానం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. కాకపోతే ఒకటి, అందరికీ మాకు హక్కులు ఉన్నాయి, ఆ హక్కులలో భాగంగానే ప్రశ్నిస్తున్నాము అనేదే కదా మాట్లాడుతుంది. ఏదో దీన్ని వీళ్ళు అడ్డుకుంటాము, చంపేస్తాము, కొట్టేస్తాము అంటే ఇది వీళ్ళ పంధా. వీళ్ళకి నిజంగా నమ్మకాల మీద నమ్మకాలు లేవు. వీళ్ళు ఇంతవరకు మతాన్ని అమ్ముకుంటున్నారు కాబట్టి వీళ్ళకి వచ్చిన బాధ. దానికి అడ్డుకు పెట్టి ఎవరన్నా పెడితే, ఎవరన్నా చెక్ చేస్తే, ఎవరన్నా అడ్డుకుంటే వీళ్ళకు చాలా బాధ కలుగుతుంది. ఒక్కసారి ప్రజల చేతిలో కనుక వెళ్ళిందంటే మీరెవరు ఆపలేరు. ముఖ్యంగా చెప్తున్నది పోలీస్ యంత్రాంగానికి, న్యాయ వ్యవస్థకి, అటు ప్రభుత్వాలకి చెప్తున్నాం. ఎవరి మీద, ఏ మతం మీద వాళ్ళు కామెంట్లు చేసినా, దేవుడి మీద కామెంట్ చేసినా ఖచ్చితంగా రియాక్ట్ అయి తీరాలి. ఏ హిందువులు పేరు చెప్పుకొని హిందూ మతాలు ఓట్లు సంపాదించుకున్న బీజేపీ రియాక్ట్ అవ్వలేదా? ఎందుకు రియాక్ట్ కాలేకపోతారు బీజేపీ వాళ్ళు? అందరూ శాంతి వచనాలు వలిస్తారండి, లేచి నిలబడిన అందరూ. ఈ విషయంలో చెప్తున్నాను, ఒక భరత్ టీవీ లాంటి వాళ్ళు, ఒక ఎన్టీవీ లాంటి వాళ్ళు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. ఒక పరిపూర్ణానంద స్వామి, ఒక చాగంటి కోటేశ్వర గారు ఇలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ మాత్రం హిందూయిజం కూడా బతుకుతుంది, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేది. ఈ విషయంలో నేను స్వామి పరిపూర్ణానంద గారికి నా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాను. ఆయనతో పాటు నేను కూడా ఉంటాను. నేనేమి మతతత్వ మనిషిని కాదు, మత పిచ్చవాడిని కాదు, బట్ హిందూ మతాన్ని అభిమానించే వ్యక్తిని, హిందువుని, హిందూ దేవతలు పూజించేవాడిని. శ్రీరాముడు మా ఎలవేల్పు, మా ఎలవేల్పునంటే ఊరుకో. మీరు చర్య తీసుకుంటారా తీసుకోండి, లేకపోతే జనాలు ఎలా తీసుకుంటారో మీరు ఆన్సరబుల్ అవుతారు. ప్లీజ్ సార్, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న పెద్దవాళ్ళు, న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దవాళ్ళు, మీకు చేతి దండం పెడతాను. దయచేసి ఇలాంటి నీచుడి మీద మీరు కనుక చర్య తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే ఎటువంటి పరిస్థితులకి మేము బాధ్యులు కాదు, మా హిందూ సమాజం బాధ్యులు కాదు, మా హిందువులు బాధ్యులు కాదు. మీరు హిందువులైతే అట్లీస్ట్ మీరు న్యాయం అని ధర్మం తెలిసిన వాళ్ళైతే రియాక్ట్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం. ఇక్కడ నేను ఇంతవరకు నా జీవితంలో, నేను కూడా 10వ తరగతి వరకు 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్ళి గుండు చేసుకున్న బాపతే, ఒకనొక పాయింట్లో దేవుడు నాకు అవసరం లేదనిపించింది. నేను దేవుణ్ణి త్యజించాను, దేవుడికి అవసరం నాకు లేదు అని నా జీవితంలో అనిపించింది. అంతే తప్ప, అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి, ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నాను, దాని ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఎ లిటరేచర్ స్టూడెంట్, ఐఎమ్ ఎ ఫిల్మ్ క్రిటిక్, నేను లిటరరీ క్రిటిక్ని కూడా. సో పుస్తకాన్ని పుస్తకంలా చూసి, సినిమాని ఒక టెక్స్ట్ లాగా చూసి, దాంట్లోంచి నాకు వచ్చే భావాలు నేను చెప్పే అధికారం కలిగి ఉన్నవాడిని కాబట్టి ఎప్పుడు చెబుతూ వచ్చాను. ఇప్పుడు దేన్ని ఎవరిని జీవితంలో మీరు పూజలు చెయ్యొద్దనో, లేకపోతే మీరు దేవుణ్ణి నమ్మొద్దనో చెప్పినటువంటి వ్యక్తిని కాను. నేను నా నమ్మకాల గురించి చెబుతాను, కానీ ఎదుటోడి నమ్మకాలను మార్చుకోమని ఎప్పుడు చెప్పను. నా నమ్మకాలు నేను ఎంత బలంగా చెప్పగలను అని ఆలోచిస్తాను, ఎదుటివాడిని ఆలోచింపజేయగలిగేలాగా నేను చేయగలుగుతానా లేదా అని నా ప్రశ్నల ద్వారా నేను అనుకుంటానే తప్ప, ఎదుటివాళ్ళ నమ్మకాన్ని కించపరిచి వాళ్ళని ఎద్దేవా చేశారా కానీ కాదు. నా జీవితంలో చాలామంది పూజలు ఫాలో అయ్యే ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అంతెందుకు, మై వైఫ్ ప్రేస్ అని దాన్ని నేను ఎందుకు కాదంటాను. షీఈ్ అ బెంగాలీ హిందూ, తన పూజా విధానం తనకుంది, నేను దాన్ని ఎప్పుడు అభ్యంతరపెట్టినా. కాబట్టి ఇక్కడ అదే ఏంటంటే, నేను
నా లాజిక్ గురించి, నా రీజన్ గురించి, నా హేతు పద్ధతి గురించి జనాలకు చెప్పడానికి ప్రయత్నిస్తానే కానీ వాళ్ళని ఏదో మార్చేసి ఉద్ధరిస్తున్నాన్న ఫీలింగ్లో అయితే నేను లేను. ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి జీవితంలో కాలు వాళ్ళది. కొంతమందికి ఆ నమ్మకాలలో ఆనందం వస్తుంది, కాకపోతే అది మరీ ప్రమాదకరంగా వెళ్లకుండా, మరీ జీవితాన్ని ధ్వంసం చేయకుండా, మతం పేరుతో మరీ హింసించుకోకుండా, మానవత్వాన్ని మర్చిపోయే విధంగా ఉండకుండా అనేది ఎవరైనా కోరుకునే విషయం. అంటే ఎక్స్ట్రీమ్ ఫామ్కి వెళ్ళిపోవడం, మరీ శుష్కించుకునేలాగా ఈ ఉపవాసాలు ఉండడం ఇలాంటప్పుడు నేను ఖచ్చితంగా అభ్యంతర పెడతాను. ఎందుకంటే ఒక అమానవీయత దశకి మతం చేరుకోవడము, నమ్మకాలు చేరుకోవడం అనేది ఎప్పటికీ మంచిది కాదు కాబట్టి. అట్స్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఆల్టుగెదర్. అదే ఎ చాయిస్ టు ఫాలో ఎ రిలిజన్, ఫాలో ద వే దే వాంట్ టు డూ ఇట్ అనేది దిస్ ఎ చాయిస్. ఆ చాయిస్ని కూడా లేకుండా చేస్తున్నారు అంటే అంత దారుణం కన్నా మరి ఇంకేముంది. ఇండస్ యా ఇంతకుముందు పీకే ఫ్యాన్స్, ఇప్పుడు ఏకంగా స్టేట్ అంటున్నారు. సి సార్, ఫైట్ ఈజ్ అ ఫైట్, ఫైట్ ఫర్ మై బిలీవ్స్ అండ్ మై రైట్స్. అది స్టేట్తో చేస్తున్నానా, ఒక మూకతో చేస్తున్నానా అనేది నాకు అప్రస్తుతం. నిజానికి నేను నా హక్కుల కోసం పోరాడుతున్నాను. అది ఏ అంశం మ్యాక్సిమం ఏమైపోతుంది, వీళ్ళైనా ఏం చేస్తారు, నన్ను చంపేస్తారు అంతే కదా. నా హక్కుల కోసం నేను చనిపోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఐ విల్ డిఫెండ్ మై థింగ్స్. సి దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ హ్యాపెన్, దట్ కెన్ హ్యాపెన్, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ దట్. కాబట్టి నేను ఎవరి మద్దతో కోరుకుంటున్నానో లేకపోతే ఎవరో సపోర్ట్ ఉంటే కానీ నేను బతకలేను, నా హక్కుల కోసం మళ్ళీ దేవరిస్తానని కాదు, హక్కుల కోసం నేను పోరాడతాను. అది నేను చచ్చేంత వరకు పోరాడతాను. నేను ఎక్కడ ఈల్డవను. దట్ ఈస్ అది మంకుపట్టు అంటారా, మొండిదల మొండి అంటారా, పట్టుదల అంటారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుందే తప్ప నేను ఎవరి మీద ఆధారపడను. నా మీద నేనే ఆధారపడతాను, నా హక్కుల కోసం నేను పోరాడతాను. వినోద్ గారు థ్యాంక్ యూ అండి. ఎస్, అంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అదేదో పెద్ద బోర విరుచుకొని బజార్లో తిరుగుతున్నానని కాదు. నా సేఫ్టీ మెజర్స్ నాకుంటాయి, నా సెక్యూరిటీ నేను చూసుకుంటాను. ఐఎమ్ నాట్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ ఆల్సో. కాకపోతే నేనేమంటున్నాను అంటే వీళ్ళు బెదిరించేదానికి నేను బెదరను అని చెప్పడానికి మాత్రమే ఆ విషయం చెప్తున్నాను. మహా అంటే ఏం చేసుకుంటారు అనే కాంటెక్స్ట్లోనే తప్ప నాకేమి ఇప్పుడు చనిపోవాలని ఏమీ లేదు, లేకపోతే నేను చేయాల్సిన కాంట్రిబ్యూషన్ అయిపోయిందని నేను అనుకోవట్లేదు. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దట్ ఐ హ్యావ్ మై కన్విక్షన్. నాకు ఒక నమ్మకం ఉంది నా విలువల పట్ల, నేను నమ్ముతున్న వాటి పట్ల. వాటి కోసం నేను ఏమైనా ఎంతవరకు అయినా వెళ్తాను అనేది చెప్పడం తప్ప వీళ్ళలాగా చంపే అలవాట్లు, కొట్టే అలవాట్లు నాకు లేవండి. నేను వాదిస్తారా, వాదిద్దాం, మాట్లాడుకుందామా మాట్లాడుకుందాం, చర్చిద్దామా చర్చిద్దాం, ఇంతే తప్ప ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. లిటరల్గా మా ఇంట్లో పొద్దున లేస్తే గాయత్రి మంత్రం జపించి భగవద్గీత శ్లోకాలు కంఠశాలవ గారు వినపడే ఇంట్లో నుంచి పుట్టిన పెరిగిన వాడిని నేను. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళు ఆల్మోస్ట్ సంవత్సరంలో 4-5 సార్లు తిరుమల టెంపుల్కి వెళ్లకుండా ఉండిన దాఖలాలు లేవు. అండ్ సమ్మర్లో అయితే గుండు తప్పదు, హాలిడేసే కాబట్టి 2 నెలలు గుండు కొట్టించేసేవాడు మా ఫాదర్. సో వీటన్నిటి మధ్యన పెరిగాను నేను. రామాయణ మహాభారతాలని మన ఉషశ్రీ మహాభారతం రామాయణం దగ్గర నుంచి, ఆ తర్వాత ఇంకొంచెం కాంప్లికేటెడ్ నుంచి, ఆ తర్వాత ఇంగ్లీష్లో రాసినటువంటి రామాయణ మహాభారతాల వరకు చదువుకున్నవాడిని నేను. సో ఇక్కడ వాళ్ళకి ఏదో పెద్ద తెలుసు రామాయణ మహాభారతాల అంటే ఒక వివక్షాపూరితమైన కొన్ని విష బీజాలను నాటడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. ఎవరైనా హిందూ మతాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు హిందువులు కాదు అని చెప్పడం. 2, వీళ్ళు క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళు, దళితులైతే క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళు అని ముద్ర వేయడం. 3, వీళ్ళకి ఏదో ఫారిన్ ఫండింగ్ ఏజెన్సీ వచ్చేస్తుంది, కాబట్టి వీళ్ళు ఇక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు అని. నిజానికి ఎవరికైనా బుద్ధున్న వాళ్ళు ఎవరికైనా గ్రహించేది ఏంటంటే హిందూ మతంలోనే శంకరాచార్యుడు లాంటి వాళ్ళు, రామానుజాచార్యుడు లాంటి వాళ్ళు, మధ్వాచార్యుడు లాంటి వాళ్ళు, ఇప్పుడు త్రిదండి పీఠాధిపతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చిన వాళ్ళే, మతంలో మార్పుల్ని తీసుకొచ్చిన వాళ్ళే. మనుషుల కోసం మతం ఉండాలి, మనుషుల చుట్టూనే మతం ఉండాలి అని మార్పును కోరుకున్న వాళ్ళే. మరి వీళ్ళందరూ వేరే మతానికి చెందిన వాళ్ళా, నాకు అర్థం కాదు.
సో దీస్ పీపుల్ డోంట్ నో, నిజానికి వీళ్ళకే తెలియదు వీళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు. అందుకనే నేను అంటుంది ఏంటంటే వీళ్ళకి మతానికి సంబంధం లేదు, నిజానికి రామాయణానికి మతానికి కూడా సంబంధం లేదు. రామాయణాన్ని ఒక పుస్తకంగా ఒక కావ్యంగా అందరం ఆహ్లాదకరంగా చదువుకోవచ్చు, ఒక కథగా అద్భుతమైనటువంటి రసోస్పందనను కలిగించవచ్చు. మహాభారతం అయితే అదొక పెద్ద థ్రిల్లరు, యాక్షను, డ్రామా అన్నీ ఉన్నటువంటి ఒక మహద్గ్రంథం అది. అందులో ఎవరికి మాత్రం ఏం సందేహం ఉంది? అందుకనే కల్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలిజన్ అంటాను నేను. ఫర్ మీ దిస్ ఇస్ అ కల్చరల్ ఈథోస్ ఫర్ మీ, దిస్ అ కల్చరల్ ట్రెజర్ ఫర్ మీ. ఒక సాంస్కృతికమైనటువంటి ఒక సంపదని వీళ్ళు మతం పేరుతో దాన్ని ఐకానిక్ చేసేసి కొందరికే పరిమితం చేసేసి దాని ద్వారా వివక్షని తీసుకొచ్చి కులాన్ని సుస్థిరం చేసి దాని ద్వారా అధికారాన్ని చలాయించుకుంటున్న వాళ్ళకే ఈ సమస్యలన్నీ. నిజానికి మతంలో చాలా లోతుగా మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు లేదు స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇవి ఏమాత్రం తగ్గవు. ఎమ్మెల్యే వాళ్ళు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒక ఆనందంలో రసస్పందనలో ఉంటారు, దేవుళ్ళ మమేకం అయిపోవాలన్న కోరికలో ఉంటారు. ఇవన్నీ వీళ్ళకి తెలియవు. వీళ్ళకి కావాల్సిందల్లా రాజకీయం. ఓ వీడు అది అన్నాడా, అయితే వీడు హిందువు కాదు, ఇది వాళ్ళకి కావాల్సింది, వీడి మీద అటాక్ చేయండి, వీడిని చంపేయండి, బ్యాన్ చేసేయండి, వీడిని మాట్లాడివ్వకుండా నోరు మూయించండి. అంటే వీళ్ళ వీళ్ళు వీళ్ళ అధికారం పీఠాలను కదులుతూ ఉంటే, ఎవడో ప్రశ్నిస్తూ ఉంటే, ప్రపంచమంతా వాడివైపు ఒకవైపు చూస్తూ ఉంటే ఉండే ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో దీంట్లోంచి వస్తున్నటువంటి సమస్యలే తప్ప, నిజంగా వీళ్ళు మతాన్ని ప్రేమిస్తున్నారా, రాముణ్ణి ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారా అంటే ఐ సీరియస్లీ డౌట్. హిందూయిజం యాజ్ అ కల్చర్ తీసుకుంటే దట్ ఈస్ ఎవర్ ఫ్లోయింగ్, అది ఏమి స్టాటిక్గా ఉండదు. ఈ పుస్తకమే మీకు ప్రమాణం, ఇలా దీన్నే చదవాలి, ఇలాగే మీరు బతకాలి అని హిందూయిజంలో ఎక్కడా లేదు. మీకు చాలా బిలీవర్స్ హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి అన్నీ వదిలేసిన చార్వాకుల వరకు దాన్ని ప్రశ్నించడమే మా వృత్తి అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర వరకు హిందూయిజం హ్యాస్ బీన్ వెరీ అకామిడేటివ్. నిజానికి బుద్ధిజాన్ని కలిపేసుకుంది, జైనిజాన్ని కలిపేసుకుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇస్ అసిమిలేటివ్ పవర్ ఆఫ్ హిందూయిజం అంటారు. అంటే ఏ పాయ, ఏ చీలిక వచ్చినా దాన్ని అటో ఇటుగా మళ్ళీ కలిపేసుకుని దీని ఇది కూడా మనదే అని కలిపేసుకుని వెళ్ళే ఒక సంస్కృతి హిందూ ధర్మానిది, హిందూ కల్చర్ది. బుద్ధుణ్ణి కూడా పదో అవతారం చేసి కూర్చోబెట్టేశాం ఎవరైతే వ్యతిరేకంగా హిందూ మతానికి వెళ్ళాడు. శంకరాచార్యుడు నిజానికి హిందూ మతాన్ని వ్యతిరేకించి బుద్ధిజంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ తీసుకొచ్చి హిందూయిజంలో కలిపి ఇంకొక శక్తిపీఠాలుగా దాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి శంకరాచార్యుని కూడా అప్పట్లో తిట్టుకున్నారు. అప్పట్లో ఇదేంటో రెండో బుద్ధుడిలాగా వచ్చాడరా శంకరాచార్యుడు అని. ఆ తర్వాత ఇప్పుడు శంకర పద్మపాదులు అనుకోవట్లేదు. అంతే, వీళ్ళ అవసరాన్ని బట్టి రిలిజన్ మారుతూ ఉంటుంది, అవసరాలను బట్టి మనుషులు మారాలి, సమాజాన్ని బట్టి మతం మారుతుంది అనే ఇంగిత జ్ఞానం లేని బుద్ధి లేని కొందరు మాత్రమే దీన్ని ఒక పెద్ద మత ఇష్యూగా, దీన్ని ఒక పెద్ద దేవుళ్ళ ఇష్యూగా చేస్తున్నారు. సీ, రాముడే ఏమనుకునేవాడు కాదేమో బతుకుంటే, ఎందుకంటే 100 రకాల రామాయణాలు ఉన్నాయి, 100 రకాల ఇంటర్ప్రిటేషన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం పొలిటికలీ మోటివేటెడ్గా చేస్తున్నవే తప్ప నిజంగా వాళ్ళకి కల్చర్ నచ్చో లేకపోతే రిలిజన్ మీద ప్రేమ అయితే కాదు. యాజ్ యూ సెడ్, ఎస్, అన్నిటినీ కలుపుకొని వెళ్ళే అన్ని రకాల మావాడిని, అంటే దేవుణ్ణి నమ్మినోడిని, నమ్మనోడిని అబ్యూజ్ చేసేవాడిని, అక్యూజ్ చేసేవాడిని, ఛాలెంజ్ చేసేవాడిని, ప్రశ్నించేవాడిని అందరినీ కలుపుకొని వెళ్తుంటేనే మనకు ఒక భారతీయ సంస్కృతి అనేది ఏర్పడుతుంది. మనం అందరూ చెప్తూనే ఉంటాం భిన్నత్వంలో ఏకత్వం భారతీయతత్వం అని. ఇప్పుడు కేవలం ఇలా ఉంటేనే నువ్వు భారతీయుడివి, ఇలా ఉంటేనే నువ్వు దేశభక్తుడివి అని డిసైడ్ చేసే పార్టీలు వచ్చిన తర్వాత ఈ సమస్య అంతా, ఆ పార్టీలకు చెందిన వాళ్ళు చేస్తున్న సమస్యలే ఇవన్నీను. వాళ్ళకి కేవలం రాజకీయ ఉద్దేశాలే తప్ప మతం సంబంధం లేదని నేను మాటి మాటికి అందుకే చెప్పాల్సి వస్తుంది. ఓకే ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. చూద్దాం ఇది ఎంతవరకు వాళ్ళు సాగదీస్తారో, వాళ్ళ పొలిటికల్ ఏంటేంటో, మనం ఎంతవరకు దీంట్లోకి వెళ్తాము అనేది చూద్దాం. దట్స్ ప్రిసైజ్లీ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ.